హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక స్నాక్ ఐటెం చేసుకుందామండి. మా హస్బెండ్ పిల్లలు అంతా అడిగారు వాళ్ళ కోసం అని చెప్పి రెడీ చేస్తున్నాను. ఏంటంటే అది బజ్జి. అందరికి ఇష్టమే కదా బజ్జి, చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, ఇదంతా ప్రిపేరింగ్ ప్రాసెసింగ్ అంతా ఎట్లా ఉంటుందో ఏంటో నేను అంతా చూపిస్తాను. నమస్తే, నేను రాణి అండ్ వెల్కమ్ టు క్వీన్ ఎలిజబెత్ స్టూడియో ఛానల్. కావాల్సిన ఐటమ్ పదార్థాలండి, మిర్చి బజ్జి మిరపకాయలు తీసుకోవాలి, తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, ఒక కప్పు కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. బజ్జీ రెడీ చేసుకోవటానికి మిర్చి తీసుకోవాలండి, బజ్జి మిరపకాయలు తీసుకోవాలి, తర్వాత శనగపిండి, తర్వాత బియ్యపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా తీసుకున్నాను. కొంచెం 1 టీ స్పూన్ వచ్చి కారం, 1 చిటికెడు పసుపు తీసుకున్నాను, తర్వాత సాల్ట్ రుచికి తగినంత మీరు అది చూసి వేసుకోండి, కొంచెం బేకింగ్ సోడా తీసుకున్నాను, అదే వంట సోడా తీసుకున్నాను. తర్వాత స్టఫింగ్ కోసం బియ్యపిండి నేను సోంపు పెట్టానండి. యాక్చువల్గా అయితే వాము కానీ జీలకర్ర కానీ పెడతారు, నాకు ఈ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది అందుకోసం అని చెప్పి సోంపు నేను తీసుకున్నాను. ఓకే, ఎలా ప్రిపేర్ చేయాలి అదంతా కూడా చూపిస్తాను, చెప్తాను నేను మీకు. ఈ వేయించడానికి తగినంత ఆయిల్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి, నేను అది పొయ్యి మీద పెట్టేశాను. ఫస్ట్ మనం శనగపిండి వేసుకోవాలండి. ఈ శనగపిండిను బియ్యపిండి బాగా జల్లించుకొని మనం వాడుకోవాలండి, అప్పుడే బాగా పొంగుతాయి. తర్వాత బియ్యపిండి వేస్తున్నాను. తర్వాత దీంట్లోకి సరిపడా కారము, పసుపు, సాల్ట్. అవి కూడా వేసుకున్నాము. ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాం. ఇది కొంచెం క్రిస్పీగా రావటానికి వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. మనం దోశపిండి కంటే కొంచెం లూజుగా జారుడుగా ఉండేటట్టు కలుపుకోవాలి. మొత్తం లూజుగా వాటర్తో కలుపుకోవాలండి. ఈ మిర్చి అంత మంట ఉండవండి, ఇది ఘాటు పెట్టేసుకొని ఇలాగా. ఇందులోకి మనం రెడీ చేసుకున్న సోంపు, బియ్యపిండి ఇలా స్టఫ్ చేసుకోవాలి. వీటన్నిటికి కూడా ఇలాగే మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను చేస్తాను ఈలోపు, చూడండి. ఇదిగో ఇలా స్టఫింగ్ అంతా రెడీ అయిపోయిందండి, ఆయిల్ కూడా పెట్టేసాను పొయ్యి మీద. ఇవి మళ్ళీ మనం బజ్జీలు వేసుకొని వచ్చి చూద్దాం.
ఆయిల్ హీట్ అయిపోయిందండి, మనం బజ్జీలు వేసేసుకుందాం. క్లైమేట్ కూడా భలే చల్లగా హాయిగా ఉంది. ఈ బజ్జీల్ని చూడండి, ఇలా బజ్జీకి మధ్యలో ఇలా వేలు పెట్టుకొని ఇటువైపు ముంచాలి మనం బజ్జీని. బజ్జీని ఇటువైపు ముంచి మొత్తం అయ్యేలాగా ముంచుకొని అలా వేసేసుకోవాలన్నమాట. ఇలా ఉంది కదా, మధ్యలోకి ఇలా వేలు పెట్టుకొని ఇలా ముంచుకొని అలా వేసుకోవాలి. ఇవి రెడీ అయినాయండి, తీసేద్దాం. ఇది గిన్నెలో తీసి మూత పెట్టి చేయొద్దండి, మూత పెడితే ఊరికి మెత్తబడిపోతాయి. మనం క్రిస్పీగా అలాగా టేస్ట్ చేసి తినాలి అనడంటే మాత్రం గిన్నెకి మూత పెట్టొద్దు. కొంచెం కాలాలి, ఇది ఫ్రై చేసుకుంటాం. చూడండి, మిర్చి బజ్జీ క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయిపోయింది. దీనికి తగ్గట్టు మనకు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, అంటే వర్షం పడేలాగా. ఇంకో 10 నిమిషాలు, ఒక 1/2 అవర్ లోపు వర్షం బాగా పడేటట్టు ఉంది. చూద్దాం. అయితే పన్మార అడిగారు మా హస్బెండ్, పిల్లలు అంతా చెయ్యమ్మా అని చెప్పి. బత్తాకాయని రమ్మని పంపించు. అది తిను, ఇంకా ఎలా ఉందండి టేస్ట్? బాగా టేస్టీగా ఉంది. అలా చెప్తామండి, నీట్గా వచ్చింది, తింటాకి అనుకూలంగా ఉంది, బాగుంది. చల్లని వాతావరణం. సరే సరే, మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇందులో ఉల్లిపాయలు, నిమ్మకాయ, కొంచెం గార్నిష్ కోసం ఇవన్నీ చేసి పెట్టాను. వీటన్నిటితో తింటే నేను కూడా ఒకటి టేస్ట్ చేస్తాను, అంటే నాకు కూడా బాగా ఎక్సైటింగ్గా ఉంది, ఎలా ఉందా ఎలా వచ్చిందా అని. సోంబు పెట్టానండి మధ్యలో, దాని ఫ్లేవర్ చాలా అద్భుతంగా తెలుస్తుంది. ఈ వీడియోకి ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి క్వీన్ ఎలిజబెత్ స్టూడియో ఛానల్. Thank you.